పెళ్లికి ముందున్న స్టైల్ ఎట్లా ఉండేదంటే డిప కటింగులు లొడాస్ టీషర్ట్లు ఎల్ఈడి లైట్ పోకాస్ల షెడ్డీలతోని ఆరు కాయలు మూడు పువ్వులు లెక్క సుగంధ పరిమళాలతోని విగజల్లుతున్న నా జీవితాన్ని చూసి ఓర్వలేక అసలే ఇంటరెస్ట్ లేని నన్ను బలిమిటికి దొరకబట్టి ఒర్రంగం లగ్గం చేసి ఇడిచిపెట్టిన తర్వాత పవిత్రంగా చేసుకున్న అర్ధాంగి అరిసె అరుపులు మేఘాలలకు వై భారీ వర్షపాతం లెక్క నమోదైపోయినాక కుండపోతల వర్షాలకు గుడిసెలు గుడారాలతో సహా పీక్కపోయినాయని అని బంగాళాఖాతంలో వాయుగుండాల ప్రభావాలకు కష్టపడి కట్టుకున్న గడ్డి గుడిసెల మీద ఉండపోత వర్షాలు కూర్చేసరికి వైపరీత్యాల వింత నాటకంలో బలి పశువునైపోయి గంపెడంత బాధతోని నోట్లే కిల్లీలు వారేసుకుని గల్లీలలో తిరిగేటప్పుడు మా చిన్నమామ నా దగ్గరికి వచ్చి అరే అల్లుడు మన జీవితాన్ని బుగ్గిపాలు చేసిన పంతులు పెద్ద కొడుకు పెళ్లి పంచాంగాలు చూస్తారా ఎట్లనైనా చేసి మనం పుల్లలు వారేయాలరా బిడ్డ అని నాతో నన్నప్పుడు నేను చెప్పిన ముచ్చట నిజమైన పంచాంగాలు చూడాల్సింది పిల్ల పిల్లగాని కాదురా అత్త రా అని గా లైకు షేరు సబ్స్క్రైబ్ కొట్టి గంట నూపురీ మీకు కూడా మంచి సంబంధం వాటికొచ్చి పంచాంగం చూసి పెడతాగాని